ఒక మ్యాక్సిమం 3-4 మంత్స్ గ్యాప్ ఉందనుకుంటా 21కి వచ్చారు, 21 కంప్లీట్ అయిన వెంటనే వచ్చాను. కానీ ఎంత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ గారు ఇంత పెద్ద బాధ్యతలను ఇంత తొందరగా నిర్వహిస్తారని అసలు ఎప్పుడైనా అనుకుంటారా? ఓపిక అనేటువంటిది చాలా అవసరం రాజకీయాల్లో, ఎందుకంటే ఏది అనుకున్న వెంటనే వచ్చేటువంటి దానికి అదృష్టం తలరాత రాసి ఉండాలి, రాసిపెట్టి ఉండాలి కూడా. ఒక సందర్భంలో ఏమవుతుందంటే ఏజ్ రీచ్యా మనకు తొందరగా వచ్చినట్టు ఉంటుంది. సహజంగా 36-37 ఇయర్స్కి మంత్రి అయ్యామని అంటే రాజకీయాల్లో కొంచెం వింతగానే ఉంటుంది, ఎందుకంటే అంత చిన్నవాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం ఏంటి, లేకపోతే ఇంక చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా అనేటువంటి ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ దానికి పెద్ద బ్యారియర్ ఏజ్ అనేటువంటిది పెద్ద బ్యారియర్ కాదు. అసలు విశాఖ జిల్లాలో కూడా ఇంతమంది సీనియర్స్ ఉద్దండులు ఉన్నారు, ఎందుకు కేవలం అమర్నాథ్ గారిని ఎంచుకోవడం సీఎం జగన్మోహన్ రెడ్డి? సార్కి ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్ట్లు కానీ, సార్తో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానివ్వండి, లేదా మనం పనిచేస్తామన్నటువంటి నమ్మకం కానివ్వండి, లేదా గతంలో 2014 నుంచి 2019 వరకు నేను పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మనం ఫైట్ చేసినటువంటి విధానం కానివ్వండి, డెఫినెట్గా ప్రజల కోసం నిలబడతాననేటువంటి ఒక నమ్మకం బహుశా ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఉన్నటువంటి నమ్మకం అందరికి కొత్తగా నేను చెప్పాల్సినటువంటి పని లేదు. సో అదొక మేజర్ రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఇంత నమ్మకం సీఎం గారికి మీ మీద ఉన్నప్పుడు ఎందుకు రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఆ సీటు కేటాయించకపోవడం, మీరు మంత్రిగా ఉన్నటువంటి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే ప్లేస్ని వేరే వాళ్ళు కేటాయించారు అనేటువంటి దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సోషల్ ఇంజనీరింగ్ చేసేటువంటి క్రమంలో కొన్ని రాజకీయ పరమైనటువంటి పరిణామాలు ఉంటాయి, కొన్ని సామాజిక పరమైనటువంటి పరిణామాలు ఉంటాయి, రకరకాలైనటువంటి పరిణామాల మధ్యలో తీసుకున్నటువంటి నిర్ణయం. సో మీరు ఒక కాన్స్టిట్యున్సీ వరకు మీరు కంటెస్ట్ చేయట్లేదా, లేకపోతే మీరు మీకు సీట్ ఇంకా అనౌన్స్ చేయలేదు అనేటువంటి దాన్ని మీరు ఆస్పెక్ట్గా తీసుకున్నారు తప్ప, ఈరోజు నేను రీజనల్ కోఆర్డినేటర్గా, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నా. సో ఈరోజు నా మీద పెట్టిన బాధ్యత ఏంటంటే 15 నియోజకవర్గాల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత, 3 పార్లమెంట్ సభ్యులను గెలిపించాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టడం జరిగింది. సో ఇవన్నీ దీన్ని ఇంకా బ్రాడర్ వేలో థింక్ చేసుకుంటే మనం ఎప్పుడు కూడా ఒకదానికి కన్ఫైన్ అయిపోయి ఇదే కదా చేయాలి, మీరు ఇది చేయకుండా ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దానికన్నా ఇంకా పెద్ద బాధ్యతను మన మీద అప్పచెప్పారు అనేటువంటిది డెఫినెట్గా చూడాల్సినటువంటి అవసరం. విశాఖ జిల్లాకు సంబంధించి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ అనే ఈ పదవితో మీరు సంతృప్తిగా ఉన్నారా? నేను మొదటి నుంచి చెప్పాను, నేను ఏ రోజైతే మీ ప్రశ్నలు మీరు అనకాపల్లికి సమన్వయకర్తని ప్రకటించినప్పుడు చేసినటువంటి క్రమంలో మీరు అడిగినటువంటి అనేక సందర్భాలు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికుడిగా ఉండడం అనేటువంటిది ఒక పెద్ద బిరుదు మనకి. సో అంతకంటే పెద్దది ఇంకేం కావాలి? దీనికి సాటిస్ఫై అవ్వాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అనేటువంటిది బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పదవి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వకపోయినా కూడా దీంతో కాంప్రమైజ్ అయిపోయి ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసే ఎమ్మెల్యే అవుతారు, ఎవరు ఎంపీ అవుతారు అనేటువంటి దానికన్నా రేపు మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా నాయకులు కానీ మేము కానీ మా కార్యకర్తలు కానీ మా పార్టీ అభిమానులు కానీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు కానీ ఆనందం పడేటువంటి వారిలో వారందరూ కూడా ఉంటారు. సో దానికోసం మేము తపన పడతాం తప్ప